గ్యాస్ రావడంతో కట్టెలపై కిరోసిన్ స్టవ్ల నుంచి విముక్తి లభించి లైఫ్ ఈజీగా మారింది. కానీ గ్యాస్తో వంట ఈజీగా మారినా గ్యాస్ స్టవ్ మీద కాస్త ఎమరపాటుగా ఉంటే అంతకంటే పెద్ద ప్రమాదం సంభవించే ప్రమాదం ఉంది. తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నేతర శ్రీనివాస్ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ ఆన్ చేయగా లీకేజ్ అయి గ్యాస్ సిలిండర్ నుంచి పొగ మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన శ్రీనివాస్ దంపతులు గ్యాస్ సిలిండర్ను ప్రాణాలకు తెగించి ఇంటి బయట ఇసుకలో వేయడంతో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ లీక్ అవడం గమనించి వెంటనే సిలిండర్ బయట ఉన్న ఇసుకలో వేయడంతో ప్రమాదం తప్పింది అంటున్నారు బాధితులు శ్రీనివాస్. లేకపోతే గ్యాస్ పేలి పెద్దగా ప్రాణనష్టం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. వంట చేసే క్రమంలో వంట రూమ్లో మా ఇంట్లో ఉన్నటువంటి భారత్ గ్యాస్ ఆఫ్ చేయడంతో ఆఫ్ కాకపోవడంతో నన్ను పిలిచి గ్యాస్ ఆఫ్ అయితలేదని చూడడంతో ఒకేసారి గ్యాస్ లీకేజ్ పెద్దగా కావడంతో మేమిద్దరం వెంటనే అలర్ట్ అయ్యి ఆ గ్యాస్ తీసేసి బయటికి వచ్చి ఆ ఇసుకలో ఉన్నటువంటి ఇసుకల గ్యాస్ను పడేయడంతోని పెద్ద ప్రమాదం తప్పింది. భారత్ గ్యాస్ వారికి గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఇట్లా లీకేజ్ అవుతుందంటే ఏం కాదు నేను ఆచరిస్తా సెట్ అయింది అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఇలా ఇలా గతంలో ఎన్నోసార్లు జరిగినా కూడా భారత్ గ్యాస్ ఏజెన్సీ వారు నిర్లక్ష్యం చేస్తారు. ఒక 5 నిమిషాల లోపల మా కుటుంబమే ఈరోజు ప్రాణాలను సైతం కోల్పోయే పరిస్థితి ఉండే, ఇల్లు కూడా మొత్తం పేలిపోయేది. ఇలా ఇప్పుడు భారత్ గ్యాస్ ఏజెన్సీపై వెంటనే చర్యలు తీసుకొని గ్యాస్ను ఆ గ్యాస్ ఏజెన్సీని రద్దు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.